హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి శ్రీశైలం హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. సో మన ప్రాజెక్ట్ వాస్తుభూమి 2 వచ్చి లొకేషన్ వచ్చి నియర్ బై కల్వకుర్తి. సో రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్గా వచ్చేది మనకి తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14. సో ఇక్కడంతా కూడా ఆల్మోస్ట్ డెవలప్డ్ ఏరియా. దాని తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి మహేశ్వరం కమాన్ అంటారండి. ఓకే, మహేశ్వరం కమాన్ మనకి ఇది క్రాస్ అయిన తర్వాత మనకి వచ్చేది కొత్తూర్ జంక్షన్. అంటే మనకి ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 200 ఫీట్ ఫార్మసిటీ రోడ్ అండి ఇది. ఓకే, సో ఇది వచ్చి మనకి ఆచారానికి కనెక్ట్ అవుతుంది, సాగర్ హైవే ఆచారానికి కనెక్ట్ అవుతుంది. సో కొత్తూర్ జంక్షన్ తర్వాత మనకు వచ్చేది కందుకూర్ టౌన్ అండి ఇది. ఓకే, కందుకూర్ టౌన్ ఇది కూడా వచ్చి కొంచెం పెద్ద టౌన్ ఇది. సో ఆల్మోస్ట్ దగ్గర ఒక 1000 to 2000 వరకు హౌసెస్ ఉంటాయి అరౌండ్. సో ఆఫ్టర్ కందుకూర్ మనకు వచ్చేది ముచ్చర్ల క్రాస్ రోడ్స్ అండి. సో ముచ్చర్ల ఫార్మస్ట్ అని మీరు వినే ఉంటారు కదా. సో ఇది ముచ్చర్ల క్రాస్ రోడ్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ముచ్చర్ల వస్తుంది. ముచ్చర్ల బ్యాక్ సైడ్ అంతా కూడా 19,000 ఎకర్స్ ఫార్మర్ ల్యాండ్స్ అన్నమాట. ఈ 19,000 ఎకర్స్ ఫార్మర్ రేడియస్ వచ్చి మనకి అరౌండ్ అమన్గల్ వెల్దండ వరకు ఉంది. సో ఆఫ్టర్ ముచ్చర్ల మనకు వచ్చింది వచ్చి కడతాల్ అండి. సో కడతాల్ తర్వాత మనకి రాబోయేది మైసిగండి టెంపుల్ అంటారండి. సో కడతాల్ నుంచి రైట్ తీసుకుంటే మనం షాద్నగర్ వెళ్ళొచ్చు అండ్ ఇది కల్తాల్ టోల్ గేట్ అండి మనకి ఇది. సో మనకి టోల్ గేట్ క్రాస్ అయిన తర్వాత వచ్చేదే మైసిగండి టెంపుల్ అంటారు. ఓకే, సో లెట్స్ సీ కడతాల్ టోల్ ప్లాజా. సో ఇది మైసిగండి అండి. రైట్ సైడ్ ఉండేదంతా కూడా టెంపుల్, మైసిగండి టెంపుల్ అంటారు ఫేమస్. సో తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఆఫ్టర్ మైసిగండి వచ్చేది మనకి అమన్గల్ అంటారండి, అమన్గల్. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసిందో మనకి అమన్గల్ దగ్గర అని చెప్పి మనకి ఆల్రెడీ నోటిఫై చేశారు, ల్యాండ్స్ కూడా ఎక్వైర్ చేశారు. బట్ ఇంకా రోడ్ మ్యాప్ అనేది స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేది వచ్చి మనకి వెల్దండ అంటారు. సో ఈ వెల్దండ వచ్చి కూడా ఇది కూడా బేస్డ్ ఆన్ ఆ రీజనల్ రింగ్ రోడ్ అండ్ అలాగే ఫార్మా దాన్ని బేస్ చేసుకుని రేట్స్ అంతా పెరిగినాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి శ్రీశైలం హైవేలో స్ట్రైట్ లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం వెళ్తాము, కొట్ర జంక్షన్ అంటారు ఇది. లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం, స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి, రైట్ తీసుకుంటే జగనాలపల్లి అని చెప్పి విలేజ్కి వెళ్తుంది అన్నమాట. సో ఇది వచ్చి కొట్ర జంక్షన్ టువార్డ్స్ కల్వకుర్తి రోడ్. ఇది వచ్చి మనకి కల్వకుర్తి అండి. సో కల్వకుర్తి నుంచి మనం యాక్చువల్గా తీసుకోవాల్సింది రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కల్వకుర్తి నుంచి రైట్ తీసుకుంటే మనకి నాగర్ కర్నూలు రోడ్ అని వస్తుంది. యాక్చువల్గా కల్వకుర్తి నుంచి రైట్ తీసుకుంటే ఫస్ట్ వెళ్ళేది జడ్చర్ల, స్ట్రైట్ వెళ్ళిపోతే. అలా కాకుండా జడ్చర్ల కంటే బిఫోర్ ఒక జంక్షన్ వస్తుంది, ఇక చూసారు కదా ఇక్కడ కల్వకుర్తి జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే దేవరకొండ, రైట్ తీసుకుంటే కల్వకుర్తి. సో మనం ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకోవాలి. మనం కనుక రైట్ తీసుకున్నట్లయితే కల్వకుర్తి టౌన్కి వస్తాం. ఇది వచ్చి కల్వకుర్తి టౌన్. లెఫ్ట్ వెళ్తే కల్వకుర్తి డిపో ఉంటుంది, బస్ డిపో ఉంటుంది. సో మెయిన్ ఏరియా అన్నమాట. సో ఇట్లా వెళ్తే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చి నాగర్ కర్నూలు రోడ్ అని బోర్డు ఉంది చూడండి, నాగర్ కర్నూలు. స్ట్రైట్ వెళ్తే జడ్చర్ల వెళ్ళిపోతాము. సో ఇక్కడ వచ్చి లెఫ్ట్ తీసుకుంటే నాగర్ కర్నూలు రోడ్ ఇది మనకి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కదా న్యూ తిరుపతి హైవే అని చెప్పి. ఓకే, సో ఇది వచ్చి మనకి కల్వకుర్తి టు నాగర్ కర్నూలు రోడ్. దీంట్లో ఫస్ట్గా వచ్చే విలేజే మనకి తర్నికల్. కల్వకుర్తి లిమిట్స్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ విలేజ్ వచ్చేది తర్నికల్. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తున్నది వచ్చి తర్నికల్ విలేజ్ అన్నమాట. ఓకే, ఈ విలేజ్ నుంచి రైట్ తీసుకోవాలి మనం. అక్కడ స్టాచ్యూస్ వస్తాయి, అంబేద్కర్ స్టాచ్యూ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా 3.5 కిలోమీటర్స్లో మన సైట్ ఉంటుంది అన్నమాట. సో ఇది తర్నికల్ విలేజ్. ఓకే, ఇక్కడ రైట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ తర్నికల్ విలేజ్. ఇది దాటిన తర్వాత తర్నికల్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది, చిన్న విలేజ్ ఉంటుంది. సో అది క్రాస్ అయిన తర్వాత మన సైట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 3.3 కిలోమీటర్స్, ఇది వచ్చి సైట్ అన్నమాట.
సో ఇది వచ్చి మనకి టోటల్ 47 ఎకర్స్. అట్ ప్రజెంట్ 10 ఎకర్స్ డెవలప్ చేస్తున్నాము, ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఇంకా. సో దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చి 121 స్క్వేర్ యార్డ్స్, 363 స్క్వేర్ యార్డ్స్ అండ్ అలాగే 605 స్క్వేర్ యార్డ్స్. సో వన్ ఎకర్, హాఫ్ ఎకర్ కావాలనుకున్న రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకు కూడా మనము వన్ ఎకర్ కానివ్వండి, హాఫ్ ఎకర్ కానివ్వండి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది వచ్చి మనకి 1 గుంట, 3 గుంట, 5 గుంట ప్లాట్స్ అన్నమాట. సో ప్రైజింగ్ అనేది వచ్చి మనకి 3 లాక్స్ నుంచి ఉంది. సో లో క్లాస్ బడ్జెట్ కూడా మనకి యాక్సెప్టెడ్ ఇక్కడ, ఎందుకంటే 3 లాక్స్ బడ్జెట్ చాలామంది వెతుకుతూ ఉంటారు, 3 లాక్స్, 2 లాక్స్ ఇట్లావని. సో వారి కోసం 3 లాక్స్ బడ్జెట్ ఇచ్చాము. దాని తర్వాత మీడియం బడ్జెట్ 9 లాక్స్ అండ్ అలాగే దాని తర్వాత 15 లాక్స్. ఇంకొకటి, సో ఎవరైనా ఫామ్ హౌస్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా మనం ఏంటంటే దీంట్లోనే కంటైనర్ హౌస్ అని చెప్పి చేసిస్తున్నాము, రెడీమేడ్ ప్లాంటేషను ప్లస్ హౌస్తో పాటు ఇస్తున్నాము. 605 స్క్వేర్ యార్డ్స్ వచ్చి 15 లాక్స్ బడ్జెట్లు ఇస్తున్నాము ప్రజెంట్ ఇనీషియల్ స్టేజ్ కాబట్టి. సో కొంచెం డెవలప్ అయిన తర్వాత ప్రైజెస్ అనేది వేరే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఓన్లీ 10 ఎకర్స్ అనమాట, ఇది ఓన్లీ 10 ఎకర్స్ ల్యాండే, రిమైనింగ్ అంతా కూడా ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ అనమాట, అంటే టోటల్ 47 ఎకర్స్. సో సైట్ డెవలప్మెంట్స్ అంతా కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇనీషియల్ స్టేజ్లో ఉంది. ప్లాంటేషన్ అయిపోయింది, ప్లాంటేషన్ వచ్చి మనం ఇస్తుంది ఫ్రూట్ ప్లాంటేషన్ అండి, 10 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంటేషన్, మ్యాంగో, గోవా, సపోటా, జాక్ ఫ్రూట్ అండ్ అలాగే కోకోనట్ అండ్ వాటర్ యాపిల్, బ్లాక్బెర్రీ ఇవన్నీ ఇస్తున్నాం అనమాట. సో ఇవంతా కూడా మనకి 2 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్లాంట్స్ అండి, 2 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్లాంట్స్. సో ఆల్మోస్ట్ 70% ప్లాంట్స్ వచ్చి మనకి ఏంటంటే వితిన్ 1 ఇయర్ ఈల్డ్ వస్తుంది, ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి ఈల్డ్ స్టార్ట్ అవుతాయి. సో మనం ఇస్తున్న ప్లాంటేషన్ అంతా కూడా 2 ఇయర్స్ ప్లాంటేషన్. అండ్ రోడ్స్ వచ్చి మనం 20 and 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నామండి, అలాగే బోర్స్ ఉంటాయి, బోర్స్ వాటర్ డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. టోటల్ లేఅవుట్కి అయితే 47 ఎకర్స్ లేఅవుట్కి అయితే ఆల్రెడీ ఫెన్సింగ్ కంప్లీట్ చేసేసాము. ఓకే, అండ్ మనం సెక్యూరిటీ అండ్ అలాగే సీసీ కెమెరా సర్వేలైన్స్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో 1 ఇయర్ వరకు కంపెనీ మెయింటెనెన్స్ ఉంటుంది, దాని తర్వాత వచ్చి అసోసియేషన్ ఫామ్ చేస్తారనమాట. సో ఇది మన టోటల్ లేఅవుట్, ఇది టోటల్ లేఅవుట్ అండి, టోటల్ కనిపించేంత వరకు కూడా మనదే ఉంది 47 ఎకర్స్. ఓకే.